ప్రైజ్ ద లార్డ్. ఆదికాండము 5వ అధ్యాయము. ఆదాము వంశావళి గ్రంథము ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతని చేసెను. మగవానిగాను ఆడుదానిగాను వారిని సృజించి, వారు సృజించబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టెను. ఆదాము 130 ఏండ్లు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కుమారుని కని అతనికి షేతు అను పేరు పెట్టెను. షేతును కనిన తరువాత ఆదాము బ్రతికిన దినములు 800 ఏండ్లు. అతడు కుమారులను కుమార్తెలను కనెను. ఆదాము బ్రతికిన దినములన్నీయు 930 ఏండ్లు. అప్పుడతడు మృతి పొందెను. షేతు 105 ఏండ్లు బ్రతికి ఎనోషును కనెను. ఎనోషును కనిన తరువాత షేతు 807 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. షేతు బ్రతికిన దినములన్నీయు 912 ఏండ్లు. అప్పుడతడు మృతి పొందెను. ఎనోషు 90 సంవత్సరములు బ్రతికి కేయినానును కనెను. కేయినానును కనిన తరువాత ఎనోషు 815 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. ఎనోషు దినములన్నీయు 905 ఏండ్లు. అప్పుడతడు మృతి పొందెను. కేయినాను 70 ఏండ్లు బ్రతికి మహలలేలును కనెను. మహలలేలును కన్న తర్వాత కేయినాను 840 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. కేయినాను దినములన్నీయు 910 ఏండ్లు. అప్పుడతడు మృతి పొందెను. మహలలేలు 65 ఏండ్లు బ్రతికి ఎరెదును కనెను. ఎరెదును కనిన తర్వాత మహలలేలు 830 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. మహలలేలు దినములన్నీయు 895 ఏండ్లు. అప్పుడతడు మృతి పొందెను. ఎరెదే 162 ఏండ్లు బ్రతికి హనోకును కనెను. హనోకును కనిన తర్వాత ఎరెదు 800 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. ఎరెదు దినములన్నీయు 962 ఏండ్లు. అప్పుడతడు మృతి పొందెను. హనోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషెలను కనెను. హనోకు మెతూషెలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచూ కుమారులను కుమార్తెలను కనెను. హనోకు దినములన్నీయు 365 ఏండ్లు. హనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడతని తీసుకొని పోయెను, గనుక అతడు లేకపోయెను. మెతూషెల 187 ఏండ్లు బ్రతికి లెమెకును కనెను. మెతూషెల లెమెకును కనిన తర్వాత 782 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. మెతూషెల దినములన్నీయు 969 ఏండ్లు. అప్పుడతడు మృతి పొందెను. లెమెకు 182 ఏండ్లు బ్రతికి ఒక కుమారుని కనే, భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టము విషయంలోనూ మన పని విషయంలోనూ ఇతడు మనకు నెమ్మది కలుగజేయుననుకుని అతనికి నోవహు అని పేరు పెట్టెను. లెమెకు నోవహును కనిన తర్వాత 895 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. లెమెకు దినములన్నీయు 777 ఏండ్లు. అప్పుడతడు మృతి పొందెను. నోవహు 500 ఏండ్లు గలవాడై షేమును హామును యాపెతును కనెను. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.